गुड ईवनिंग स्टूडेंट्स मन क्लास यूनिट 2 लो भागंगा विष्णुकोंडिनीलु अनेटटुवंटि राजवंशस्थुल गुरिंचि संक्षिप्तंगा चूद्दां। इंतकु मुंदु क्लास लो मनं शातवाहनुडु पतनमैन तर्वात तेलंगाणा प्रांतंलो शातवाहन राज्य भूभागालपै అవతరించినటువంటి ఈక్ష్వాకులు అనేటటువంటి వంశస్థుల గురించి వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి సంక్షిప్తంగా మనం డిస్కస్ చేయడం జరిగింది। మరి ఈ రోజు క్లాసులో విష్ణుకుండినీలు అనేటటువంటి రాజుల గురించి మనం చూద్దాం। విష్ణుకుండినీలు ఎవరు, వాళ్ళు ఏ సమయంలో ఈ ప్రాంతాలను పరిపాలన చేశారని సంక్షిప్తంగా చూసినట్లయితే విష్ణుకుండినీల యొక్క చరిత్ర మన తెలంగాణ హిస్టరీలో క్రీస్తు శకం 358 నుంచి 559 మధ్యన మనకు కనిపిస్తుంది। 358 నుంచి 569 సంవత్సరాలు అంటే నియర్లీ దేవర్ రూల్డ్ 210 ఇయర్స్ ఇన్ దిస్ రీజియన్। వాళ్ళు సరాసరి ఇక్కడ 210 సంవత్సరాల పాటు పరిపాలన చేసినట్టుగా మనకు తెలుస్తుంది। మరి ఈ సుదీర్ఘమైనటువంటి పరిపాలన కాలంలో వాళ్ళు ప్రధానంగా 3 ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలన చేసినట్టు మనకు చరిత్రకారులు ఇక్కడ ఇవ్వటం జరిగింది। అది ఒకటి అమరపురం, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుందండి అమరపురం। రెండవది ఇంద్రపాల నగరం, ఇది నల్గొండ జిల్లాలో చిట్యాల తాలూకాలో రామన్నపేట మండలంకు దగ్గరగా ఉంటుంది ఇంద్రపాల నగరం। మూడోది దెందులూరు, ఇది పెదవేగి ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగికి సమీపంలో ఈ దెందులూరు అనేటటువంటి ప్రాంతం ఉంటుంది। ఈ 3 ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని వీళ్ళు పరిపాలన చేసినట్టుగా చరిత్రకారులు నిర్ధారించడం జరిగింది। మరి విష్ణుకుండినీల చరిత్రను వివరించేటటువంటి ఆధారాలు ఏంటి, వేటి ఆధారంగా ఇక్కడ విష్ణుకుండినీల చరిత్ర మనకు తెలుసొస్తుంది చూస్తే ముఖ్యంగా తుమ్మలగూడెం రాగి శాసనాలు, తుమ్మలగూడెంలో లభించినటువంటి 2 రాగి శాసనాలు ఈ విష్ణుకుండినీల చరిత్రను మనకు అందివటం జరుగుతుందండి। తుమ్మలగూడెం ఇది రావణపేట దగ్గర ఉంటుంది। తర్వాత హైదరాబాద్ నగరంలోనే చైతన్యపురి శిలాశాసనం కూడా విష్ణుకుండినీల చరిత్ర రాజకీయ చరిత్ర గురించి కొంత సమాచారాన్ని మనకు అందిస్తున్నది। ఇది చైతన్యపురి శిలాశాసనం। ఇక మూడోది అతి ముఖ్యమైనటువంటిది విష్ణుకుండినీల సమాచారాన్ని చాలా వరకు మనకు అందించేటటువంటి శాసనం ఏంటంటే కీసరగుట్ట శాసనం। కీసరగుట్ట ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది, నియర్ గట్కేసర్ నుంచి మనకు దగ్గరగా ఉంటుంది। ఈ కీసరగుట్టలో ఉన్నటువంటి శాసనాలు విష్ణుకుండినీల యొక్క రాజకీయ చరిత్ర గురించి వాళ్ళ పూర్వ కుటుంబ చరిత్ర గురించి మనకు సంక్షిప్తంగా అందిస్తుంది। కీసరగుట్ట పైన ప్రధానంగా విష్ణుకుండిలో గొప్ప రాజులైనటువంటి గోవిందవర్మ మరియు రెండవ మాధవవర్మ వీళ్ళిద్దరూ తమ తమ విజయాలకు గుర్తుగా అక్కడ అనేక శాసనాలను వేయించటం జరిగింది। ఆ శాసనాల ద్వారా వీళ్ళ యొక్క వంశక్రమం రాజకీయ చరిత్ర మొత్తం కూడా మనకు తెలిసొస్తుంది। అట్లనే సలేశ్వరం అనేటటువంటి ప్రాంతంలో ఒక శాసనం కూడా లభ్యమైంది। ఈ సలేశ్వరంలో లభ్యమైనటువంటి శాసనం ఆధారంగా కూడా కొంత వీళ్ళ గురించి మనకు తెలియరావటం జరుగుతుంది। అలాగే వేల్పూరి శాసనం, వేల్పూరిలో లభ్యమైనటువంటి శాసనాలు కూడా ఈ విష్ణుకుండినీల రాజకీయ చరిత్రను కొంతమేర మనకు అందిస్తున్నాయి। అలాగే ఇంకోటి ఊపూరు శాసనం, చిక్కుళ్ళ శాసనం, ఊపూరు మరియు చిక్కుళ్ళ శాసనాలు కూడా ఈ విష్ణుకుండినీల చరిత్రను మనకు తెలియపరచడం జరుగుతున్నది। అలాగే రామతీర్థ శాసనం కూడా మనకు కొంత సమాచారాన్ని ఇస్తుంది। ఇటీవలి కాలంలో ఈ రామతీర్థం మనకు బాగా వార్తలలో నిలుస్తుంది, ఈరోజు పేపర్లో కూడా మీరు అక్కడేదో ఒక విగ్రహాలను మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నట్టు, దేవాలయాలను మొత్తం కూడా
ధ్వంసం చేస్తున్నట్టు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రామతీర్థం అనేటటువంటి దేవాలయం పైనే దాడులు జరిగినాయని ఇటీవలి కాలంలో 1 వీక్ నుంచి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా అదే ఆందోళన జరుగుతున్నది. ఈ రామతీర్థంలో లభ్యమైనటువంటి శాసనాలు విష్ణుకుండినీల చరిత్రను మనకు తెలియజేస్తున్నాయి. అలాగే తండి రాగి శాసనాలు, పొలమూరు శాసనాలు, ఖనపూర్ శాసనాలు కూడా ఈ విష్ణుకుండినీల చరిత్రను మనకు తెలియపరుస్తుంది. మరి వీళ్ళ యొక్క రాజకీయ చరిత్రే కాకుండా వీళ్ళ కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత సాంస్కృతిక పరిస్థితులు కూడా ఈ శాసనాల ద్వారా మనకు తెలియవస్తుంది. అలాగే ఈ విష్ణుకుండినీల చరిత్రను అధ్యయనం చేయడానికి కూడా ఈ శాసనాలు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి విష్ణుకుండినీల చరిత్రకు ఆధారాలుగా మనం చెప్తున్నాం. మరి ఈ ఆధారాలను బట్టి విష్ణుకుండినీల యొక్క రాజకీయ చరిత్రను కనుక చూస్తే ఇందులో సుమారు 9 మంది రాజులు పరిపాలన చేసినట్టు మనకు కనిపిస్తున్నది. మరి ఈ 9 మంది రాజులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇంద్రవర్మ. అంటే ఇక్ష్వాకులు పతనం చెందిన తర్వాత ఈ ఇక్ష్వాకుల రాజ్య పునాదులపైన తెలంగాణ ప్రాంతంలో ఇంద్రవర్మ అనేటటువంటి వ్యక్తి విష్ణుకుండి వంశాన్ని స్థాపించటం జరిగింది. అది ఆమ్రాపురం, ఇప్పుడు ఆమ్రాబాద్ అనేటటువంటిది ఉంటుంది మహబూబ్ నగర్లో, అక్కడ ఈ అమరపురం అనేటటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ విష్ణుకుండి వంశాన్ని స్థాపించినట్టు మనకు తెలుస్తుంది. ఇతడు క్రీస్తు శకం 355 నుంచి 370 సంవత్సరాల మధ్యన పరిపాలన చేశాడు. ఎవరు? ఇంద్రవర్మ. మరి ఇంద్రవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి మొదటి మాధవవర్మ. ఈ మొదటి మాధవవర్మ 370 నుంచి 98 వరకు పరిపాలన చేశాడు. మరి ఈయన దాదాపు ఈ కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాలు, దాన్ని శ్రీపర్వతం అంటారు, ఇప్పుడున్నటువంటి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మధ్యన ఉన్నటువంటి కొండల ప్రాంతాన్ని మొత్తం మనం శ్రీపర్వతం అంటాం. మరి ఈ శ్రీపర్వతం ఇరువైపులా రాజ్యాన్ని విస్తరింపజేసినట్టు ఈయన పేర్కొనటం జరిగింది. ముఖ్యంగా ఆయన కార్తికేయ స్వామి భక్తుడు, ఆయన కాశీసులతోని రాజ్య విస్తరణ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇక మొదటి మాధవవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి పాలకుడు మొదటి గోవిందవర్మ. మరి ఈయన పరిపాలనా కాలం వచ్చేసి 398 నుంచి 440 వరకు, అంటే నియర్లీ హీ రూల్డ్ 42 ఇయర్స్, అంటే మొదటి గొప్ప పాలకుడు గోవిందవర్మ. మరి ఈ గోవిందవర్మ గురించి చూసినట్లయితే ఇతడు రాజ్యానికి వచ్చిన తర్వాత పల్లవులతోనే పోరాటం చేయవలసి వచ్చింది. వస్తువు పల్లవులు చాలా బలవంతులు, కానీ పల్లవులని ఓడించి దాదాపు వీళ్ళు కంచి వరకు కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. గోవిందవర్మ అంతటి బలవంతుడు, గొప్ప యోధుడు, యుద్ధవీరుడు ఈ గోవిందవర్మ. ఇతను తన యొక్క భుజశక్తితో శ్రీపర్వతానికి ఇరువైపులా రాజ్య విస్తరణ చేశాడు. అంటే కృష్ణానదికి ఇరువైపులా, అంటే కృష్ణానదికి దక్షిణం వైపు, కృష్ణానదికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సమకాలీనమైనటువంటి శాలంకాయనుల పైన కూడా దాడి చేసి వేంగి మొదలైనటువంటి ప్రాంతాలను మొత్తం కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుని పరిపాలన చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ వాజ్ ద గ్రేట్ రూలర్ ఆఫ్ ది విష్ణుకుండినీస్. అండ్ ఈ గోవిందవర్మ మరణించిన తర్వాత సింహాసనానికి వచ్చినటువంటి వ్యక్తి రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మ విష్ణుకుండినీల రాజులందరిలోకెల్లా గొప్పవాడు. ఎవరు? రెండవ మాధవవర్మ. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండవ మాధవవర్మ గురించి అడిగే అవకాశం ఉన్నది. మరి ఈ రెండవ మాధవవర్మ యొక్క పరిపాలనా కాలం వచ్చేసరికి 440 నుంచి 495 సంవత్సరాల మధ్యన పరిపాలన చేశారండి. 440 నుంచి 495 సంవత్సరాల మధ్యన. మరి ఇతనికి సంబంధించినటువంటి సమాచారాల్లో ఈ వాజ్ ద గ్రేట్ రూలర్ అండ్ గ్రేట్ ఫైటర్, గొప్ప వీరుడు, సాహసవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు కూడా. విష్ణుకుండిన రాజులందరిలోకెల్లా గొప్పవాడు. ఎందుకంటే ఇతనంత పరాక్రమవంతుడు, యోధుడు విష్ణుకుండి నెలలో ఏ రాజు కూడా లేడు.
యాక్చువల్గా ఇతని జీవితంలో దాదాపు సుమారు 100 యుద్ధాల వరకు చేసిండంట. అతడు చేసినటువంటి ప్రతి యుద్ధంలో కూడా అతడు గెలిచిండు. అందుకు గుర్తుగా ఇతడు కీసర గుట్టలో 100 శివలింగాలను ప్రతిష్ఠించినట్టు ఈ కీసరగుట్ట శిలాశాసనం మనకు తెలుపుతున్నది. కీసరగుట్టలో 100 శివలింగాలను ఈయనే స్థాపించింది. దేనికి ప్రతీకగా? తను చేసినటువంటి యుద్ధంలో విజయానికి గుర్తుగా. ఇంకా ఈయన ఎక్కడ ఏ ప్రాంతం పైన దండెత్తి విజయం సాధిస్తాడో ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలో తెచ్చుకుంటాడు. అక్కడ ఒక రామలింగేశ్వర టెంపుల్ని నిర్మించింది. మీరు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ రామలింగేశ్వర దేవాలయాలున్నా అవన్నీ ఎవరి చేత నిర్మించబడ్డాయని మనం అనుకోవాలి. ఈ రెండవ మాధవ వర్మ కాలంలోనే నిర్మించాడని అనుకోవాలి రామలింగేశ్వర టెంపుల్. అండ్ కీసరగుట్ట పైన కీసరగుట్టలు కూడా ఈయన టెంపుల్ నిర్మించింది. ఇంకా ఈయన ఒడిస్సనేటటువంటి ప్రాచీన గజపతుల రాజ్యం పైన కూడా దండెత్తి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటు దాన్ని ఆ రోజుల్లో కళింగ అని పిలిచేవారు. దాన్ని కూడా ఆక్రమించుకుంటూ ఇంకా పల్లవులతోని పోరాటం చేసి గుండ్లకమ్మ నది వరకు కూడా ఈ విష్ణుకుండిని రాజ్యాన్ని విస్తరింపజేసిండు. దక్షిణం వైపున దాడులు చేసుకుంటూ వెళ్ళి పల్లవ భూభాగాలపైన దాడులు చేసుకుంటూ పోయి గుండ్లకమ్మ నది వరకు కూడా విష్ణుకుండిన రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఇంకా తన అధికారానికి తన యొక్క అజేయతనత్వానికి నిదర్శనంగా ఇతడు 11 అశ్వమేధ యాగాలు చేసింది. 11 ఒకటి కాదు రెండు కాదు 11 అశ్వమేధ యాగాలు, 16 రాజసూయ యాగాలు. ఇవే కాకుండా వాజపేయ పురుష వేదాలను కూడా నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఇక్కడ గొప్ప వైదిక మత అవలంబికుడుగా మనం చెప్పుకోవచ్చు ఎవరు? రెండవ మాధవ వర్మ. సో ఈ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద విష్ణుకుండినిస్ కింగ్డమ్. అండ్ రెండవ మాధవ వర్మ తర్వాత దేవవర్మ అనేటటువంటి వ్యక్తి వచ్చింది. బట్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ అబౌట్ ద దేవవర్మ. వై? బికాస్ హీ రూల్డ్ ఓన్లీ 1 ఇయర్, జస్ట్ 26. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ దేవవర్మ, థర్డ్ మాధవ వర్మ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ విష్ణుకుండినిస్ కింగ్డమ్. హీ రూల్డ్ 496 to 510, 496 నుంచి 510 సంవత్సరాల మధ్యన ఇతడు పరిపాలన చేసిండు. మరి ఇతని గురించి కూడా పెద్దగా మనకు లేదు. ఇతని తర్వాత మనకు మొదటి విక్రమేంద్ర వర్మ వచ్చిండు. ఆయన 510 నుంచి 25. అతని తర్వాత రెండవ ఇంద్ర వర్మ 525 నుంచి 55. ఇతడు కొంత సుభిష్టంగా ఒక స్థిరత్వంగా స్టేబుల్గా పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనకు రెండవ ఇంద్ర వర్మ కనిపిస్తాడు. కానీ రెండవ ఇంద్ర వర్మ తర్వాత మనకు రెండవ విక్రమేంద్ర వర్మ వచ్చింది. మరి విక్రమేంద్ర వర్మనే చివరి రాజుగా చెప్తారు. మరి ఇతన్ని ఓడించి ఈ రణమర్దిక అనేటటువంటి రాజు ఈ ప్రాంతాలను మొత్తం కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవటం జరిగింది. సో ఇది విష్ణుకుండిలకు సంబంధించినటువంటి సంక్షిప్తమయమైనటువంటి రాజకీయ చరిత్ర. మరి రేపటి క్లాసులో ఈక్ష్వాకుల విష్ణుకుండిల కాలం నాటి పరిపాలన విధానం ఎలా ఉంటుందో రేపటి క్లాసులో మనం చూద్దాం.